రాష్ట రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట రైతు సమన్వయ సమితి పేరిట లాభాపేక్ష లేని కార్పొరేషన్ను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. కార్పొరేషన్కు గుత్తాను చైర్మన్గా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట రైతు సమన్వయ సమితి చైర్మన్ డైరెక్టర్గా సుఖేందర్ రెడ్డిని నియమిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. సమితి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవసాయ శాఖ సంచాలకులు జగన్మోహన్ కొనసాగనున్నారు. ఉద్యానవన మార్కెటింగ్ శాఖల సంచాలకులు వెంకట్రామిరెడ్డి, లక్ష్మీబాయితో పాటు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయి ప్రసాద్ సమితి డైరెక్టర్లుగా ఉంటారు. విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను విడిగా ఇవ్వనున్నారు.